చాలా జరిగింది కానీ ఏమీ జరిగింది అనిపించదు బ్రో సినిమాలో. లైక్ సినిమా అంతా చూసిన పాయింట్ ఏంది అంటే చోళులు పాండ్యులు వేసుకున్నారు రౌండ్ కాదు ఇది రాడ్ టేబుల్. ఫస్ట్ అంతా మనకి ఇట్లా యానిమేషన్ దీంట్లో మొత్తం చోళ హిస్టరీ చెప్తారు. ఈ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఇచ్చేది ఎవరో గెస్ట్ శివ. ఇట్ ఇస్ చిరంజీవి హూస్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఇస్ ఆల్సో నా గూగుల్ లాగే చిరంజీవికి పాన్ ఇండియా స్మాల్ డబ్బింగ్ చెప్పడం. అనగనగా సుందర చోళ అనే రాజు, ఆ రాజుకి ముగ్గురు పిల్లలు విక్రమ్, త్రిష, పొన్నియిన్ సెల్వన్. కట్ సార్ ఏమైంది సార్? అబే ఏం లేదు బ్రాకెట్లో జయం రావు. స్క్రిప్ట్ అర్థం కావట్లేదా సార్? ఐ నో ఫర్ ష్యూర్ ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ టు థింక్ జైన్ అంటే ఆమెకు సమాధానం తెలుసు కానీ కొంత సమయం కావాలి అని చెప్పారు. సినిమా డబ్బింగ్ మధ్యలో స్పాన్సర్‌షిప్ చేస్తున్నారు సార్ మీరు. పొన్నియిన్ సెల్వన్లో వాడిన గ్రహాంతర తెలుగు మీకు అర్థం కాకపోవచ్చు కానీ కుకు ఎఫ్ఎంలో మన బ్యాచ్ మొత్తానికి అర్థమయ్యేలా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. అండ్ నా కోడ్ PH200 వాడితే 399 ఏలే సబ్స్క్రిప్షన్ కేవలం 199కి వచ్చేస్తుంది. సినిమా టికెట్ రేట్ కన్నా తక్కువ. అబ్బా అయిపోయిందా సార్? ఇంకేమైనా మర్చిపోయారా? యా ఇయర్లీ 199 అంటే డైలీ ₹1 కన్నా తక్కువగా వస్తుంది మీకు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకోండి. సరే కంటిన్యూ చేద్దాం సార్. యా యా షూర్. చెప్పే ముందు ఒక డౌట్, పొన్నియిన్ సెల్వన్ అంటే ఒకడా ఇద్దరా? ఈ 5 minutes నీకు ఒక డాక్యుమెంటరీ అయిన తర్వాత విక్రమ్ ఎంట్రెన్స్ చోలాస్ పాండ్యాస్ ఫైట్ చేస్తూ ఉంటారు. విక్రమ్ అండ్ కార్తి ఆర్ ఫైటింగ్ టుగెదర్. కార్తి ఒక సీన్ లో వచ్చాడంటే హి హాస్ టు ఫకింగ్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ టు ఎవరీవన్. నా పేరు వందల రాయ వందల వాడు, తెలుగు మ్యాట్రిమోనియల్, ఇది నా కులం, ఇది నా వృత్తి అని మొత్తం అన్నాడు. ఫైట్ అయిన తర్వాత విక్రమ్ ఆబ్వియస్లీ విక్రమ్ గెలుస్తాడు. అండ్ విక్రమ్ కార్తిని పిలిచి వాడి దగ్గర ఉన్న చిన్న కత్తి పక్కన పెట్టేసి ఈ దగ్గర ఉన్న ఒక పెద్ద కత్తి ఇస్తాడు. మన రాజ్యం పట్ల ఏదో కాన్ఫరెన్స్ జరగబోతుంది, సో యూ హ్యావ్ టు go and find out about that అని చెప్పి పంపిస్తాడు. అండ్ పాట అయిపోయే టైం కి ఒక జాతర లాంటి సెటప్ లో జైరామ్, అదే మన అలవైకుంఠపురంలో తబు హస్బెండ్, సో వాడు వీర వైష్ణవుడు. అండ్ ఎవరితో ఫైట్ అవుతుందో ఆయన వీరశైవుడు. సో దశావతారం టైటిల్ సాంగ్ లాగా ఒక గొడవ అయితే ఉంటది. అండ్ ఆ రాత్రికి హీ విల్ గో టు ద ఫోర్ట్ అన్నమాట, వేరు ఏదైతే కాన్స్పిరసీ అని చెప్పాడో దాని గురించి వినడానికి. ఆ నిగూఢంగా వాడితే విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ సుందర చోలాస్ బ్రదర్. వాడి పేరు ఏంటి పల్లవేట ఏదో ఉంటుంది, పల్లవ ఏదో ఉంటుంది. శరత్ కుమార్ అని పిలు. శరత్ కుమార్ ఫీలింగ్ ఏంటంటే డ్రోన్ నెక్స్ట్ వాళ్ళ కొడుకులకే వెళ్తుంది, నా రిలేటివ్ కి రావాలి. ఆడి పేరు మాదాపూర్ ఏదో ఉంటది, మాధోన్ మహాద్ ఏదో ఉంటది ఆడి పేరు. ఇది కార్తీ వింటున్నాడు, అట్ ద సేమ్ టైం జయరామ్ కూడా వింటున్నాడు. మనకి తెలీదు. సినిమా అయిపోయి 12 గంటలు అయింది, బట్ ఐ హావ్ నో ఐడియా వాట్ ఇస్ జయరామ్, ఏం జరిగింది అక్కడ. Then he says, నేను అక్కడ ఎందుకున్నానంటే వాంటెడ్ టు గివ్ అ లెటర్ టు ఐశ్వర్య రాయ్. సో నందిని who is ఐశ్వర్య రాయ్ was actually Andal, like ఏమంటారు వైష్ణవ్, like so she was supposed to become Andal but queen అయిపోద్ది. So Lord Krishna is waiting for you type అన్నది నోట్. Thank you so much Sunku, ఇది ఇప్పుడు చెప్తే తెలిసింది నాకు. This Rod Table is very learning for me also. నాకు ఇప్పుడే అర్థం. డెజర్ట్ లో ఆమె వెళ్తుంది, హి కమ్స్ అక్రాస్. అప్పుడు ఐశ్వర్య అడుగుతుంది నువ్వెవరు అంటే, నేను ఆల్తి కరికాలు స్నేహితుడిని, వల్లవరాయ వందేదేవు, ఇక్కడ బయట మాట్లాడడం సేఫ్ కాదు, నువ్వు కోర్టుకు వచ్చి ఆవుక బిహవేలిపే అని చెప్పి ఆమె ఉంగరం రాజముద్ర ఉంగరం. శరత్ కుమార్ కింద ఒక చీఫ్ లాగా ఉంటాడు ఒకడు, పార్థిబన్ బ్రో. అదే రా చిరంజీవి డూప్ లో ఉంటాడు ఒకడు. యుగానికి ఒకడు డాన్స్ చేస్తాడు బ్రో. యుగానికి ఒక్కడంటే గుర్తొచ్చింది, యుగానికి ఒక్కడే అర్థమైంది బ్రో నాకు. ఇంకా ఈ సినిమా కన్నా యుగానికి ఒక్కడే అర్థం కాదు. సో వాడు అడుగుతాడు ఎక్కడ ఏంటి అంటే, ఐశ్వర్య రాయ్ ఇచ్చిన రాజుద్రం ఉంటది కదా, కార్తీ ఏం చెప్తారంటే శరత్ కుమార్ ని కలవడానికి వచ్చాను, ఈ ఉంగరం ఆయనే నాకు ఇచ్చారు అని చెప్పి. హి వాంట్స్ టు మీట్ ప్రకాష్ రాజ్ అక్కడ ఉంటాడు. అందుకే కదా వాడు కుడుంబర్ ఫోర్ట్ లో విన్నది ప్రకాష్ రాజ్ చెప్పడానికి వెళ్తాడు. నువ్వు తప్పు చెప్తున్నావు, ప్రకాష్ రాజ్ లేడు అక్కడ. ప్రకాష్ రాజ్ ని కలుస్తాడు బ్రో. చూసారా, ఇట్ కుడ్ బి దట్ నేను తప్పై ఉండొచ్చు, సుంకు తప్పై ఉండొచ్చు. సో ఎవరు కరెక్ట్ కామెంట్స్ లో పెట్టండి. సుంకు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. డౌట్ సినిమా గుర్తు లేనప్పుడు రాడ్ టేబుల్ ఎందుకు చేస్తున్నావురా? I was so frustrated, I was like I want to vent about this movie, and then I remembered oh fuck story code cheppal kada, then I remember I don't remember anything. So Karti goes to Prakash Raj and antaru. Na peru Mandala. Nenu alte karikalu snehitudni. Vallavaraya vandiyadevu. చెప్తాడు కుటుంబ రిపోర్ట్ లో జరిగిన కుట్ర మొత్తం చెప్తాడు. సో కార్తీ కూడా ప్రకాష్ రాజ్ తెలియదు. విక్రమ్ కత్తిస్తాను చెప్పాను కదా, సో ఆ కత్తి చూసి ప్రకాష్ రాజ్ గుర్తుపడతాడు. ఇది యాక్చువల్లీ నా కత్తి, నేనే ఆడికి ఇచ్చాను, నేను గుర్తుపట్టాలని ఇచ్చాడు. కార్తీ పారిపోతాడు రా, అండ్ హీ ఎండ్స్ అప్ ఇన్ నందినీస్ రూమ్. ఎండ్స్ అప్ ఇన్ నందినీస్ రూమ్ పారిపోయి, అది తెలియదు బ్రో. అట్లాంటి క్వశ్చన్లు అడగదు. లెట్స్ డు వన్ థింగ్, లెట్స్ ఓన్లీ narrate the parts that we know. అయితే బీన్ బై మణి రత్నం ఫిల్మ్ PS1 PS2 కార్తీ అరే నేనే అనుకుంటే నాకంటే పెద్ద పులిహోర బ్యాచ్ రా కార్తీ. ఇది చెప్దాం, మీరు మరీ మొహం మీదే పొగిడేస్తారు అంటే వెనక్కి తిరిగి వీపు చూపియండి, వీపు మీద ఇంకా పదింతలు పొగుడుతా. నీ వయసు ఎంతరా, నీ వయసు ఎంతరా, మ్యాటర్ మ్యాటర్ ఏం మాట్లాడుకుంటారు. వాట్ ఈస్ ద త్రిషా సీన్? కార్తీ ఈజ్ లైక్ ఈ కాన్వర్సేషన్ ఎలా రివీల్ అవుతుందో తెలీదు, బట్ ఇప్పుడు నాకు అర్థమని చెప్తా. It is so ironic that Beanbag who has not watched the movie is explaining me professionally అలాగే సినిమా దగ్గర నేను స్క్రిప్ట్ రాస్తాను దాని సెవెంత్ అని చెప్పాడు. ఆ కత్తి డిస్కషన్ ప్రకాష్ రాజ్ ఆల్సో సేస్ కుట్ర జరుగుతుంది కదా, మాకు కుట్ర జరుగుతుంది అని చెప్పావు కదా, సో త్రిషాన్ కూడా ఈ విషయం తెలియవచ్చు, ఆమెను కూడా కింగ్ డౌన్ పట్టరాడు. సో కార్తీ ఈ లెటర్ ఏదైతే ఉంటుందో, సో ఓకే నువ్వు ఇది త్రిషాకి ఇస్తున్నావు కదా ఈ మెసేజ్, త్రిషా నీకు రిప్లై రాస్తుంది, ఆ రిప్లై నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి, ఆ కండిషన్ మీద ఫోర్స్ బయటకు వదులుతాను. అప్పట్లో డన్జో లేదు కాబట్టి కార్తీ అందరూ డన్జోలో వాడేటోళ్ళు, కింగ్డమ్స్ కింగ్డమ్స్ గుర్రాల మీద పంపారు, ఈ మెసేజ్ ఇవ్వు ఆ మెసేజ్ ఇవ్వు అని. కార్తీ సత్తి ఒక మంచి పనోడు. ఎవడా నువ్వు? నేను ఆల్తే కరికాలు స్నేహితుడిని, వల్లవరాయ వందేదేవు. కానీ దొల్లుతున్నావు ఇట్లానే పెడతావా? సినిమా కూడా దొల్లుతానే ఉంది అట్లా ఎట్లా పడతారు. దిస్ ఇస్ విజువల్ మెటఫోర్ ఫర్ మై స్టేట్ ఆఫ్ మైండ్ వైల్ వాచింగ్ పొన్నియిన్ సెల్వన్ వేర్ ఐ జస్ట్ వాంట్ టు ఫాల్. ఓకే ఓకే అనుపమ చోప్రా. బేసికల్లీ ఇంకో ఇంటర్వెల్ రాలేదేంట్రా. సో లెట్స్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. కార్తీ త్రిషాన్ కలవడానికి వెళ్తాడు కదా, ప్రకాష్ రాజ్ చెప్పింది చెప్తాడు, థ్రెట్ ఉంది, సో మిమ్మల్ని కింగ్డమ్ కి రమ్మని చెప్పారు అని. ఈ మ్యాటర్ అయిన తర్వాత త్రిషా ఇస్ లైక్ నువ్వు శ్రీలంక పోయి ఇదే మ్యాటర్ పొన్నియిన్ సెల్వన్ కి చెప్పావు ఎట్లా కనిపిస్తున్నారా ప్రతోడు ఎన్నంతే. ఇప్పటి వరకు విక్రమ్ లేడు సినిమాలో, జయం రవి లేడు. ఎంతసేపు అయిన సినిమా అయిపోయి గంట 20 నిమిషాలు. ఇంటర్వ్యూలు ఎప్పుడు రా? విక్రమ్ అండ్ ఐశ్వర్య చేసుకున్నారా? ఇల్లు టీనేజ్ లవ్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్. ఓకే గర్ల్ హూ ప్లేస్ యంగర్ ఐశ్వర్య ఇస్ ద నానా గర్ల్. ఓ యా by sheer coincidence and Vikram is thinking about her who is basically the daughter and he's like aame oka puvu aame navvu love. ఆ టీనేజ్ లవ్ అఫేర్ అయిపోయిన పత్తాపర అయిపోయిన 10 years అదో డోర్ ఓపెన్ చేస్తే, డోర్ ఓపెన్ చేయగలనా నాజర్ ఐశ్వర్య నాజర్ నందిని వేసుకుంటా ఉంటారు. వా ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా? అది వూండ్ హీల్ చేస్తూ ఉంటది, ఇదేమో ప్రాణం విడిచిపెట్టమని బెగ్ చేస్తుంది. సో ఇట్ ఇస్ ఆబ్వియస్ నాజర్ ఇస్ ప్రాబబ్లీ దట్ పాండ్యన్ కింగ్ ఎవరైతే రివెంజ్ తీసుకుంటున్నారో, ఐశ్వర్య అందుకే రివెంజ్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇంటర్వెల్ లో గంటన్నర సినిమా గంటన్నర సేపు చెప్పారా మీరు? ఇంకో గంటన్నర సినిమా ఉంది. Can we skip to the good part? Okay. రా బేసికల్లీ ఏమైందంటే పొన్నియిన్ సెల్వన్ చచ్చిపోతాడు. నమస్తే కదా, నమస్తే కదా. అది చిన్నప్పుడు నదిలో పడిపోయినప్పుడు ఇలాగే ఈ ముసలామె వైట్ హెయిర్ తో కాపాడింది. ఆడు నీటిలో మునిగిపోతున్నప్పుడు కెమెరా ప్యాన్ అయ్యి ఆ ఏంజెల్ అక్క ముసలి ఐశ్వర్య రాయ్ ఆర్ సుంకు ఇట్ కుడ్ బి ఐశ్వర్య విత్ నో మేకప్. Dude, it's so weird. Scenes are so fast-paced, but on the whole, lag is unfixed because kada munduk kadaldu. Only Karthi gaad kadultunnadu. Ittinchatu attitu. Aame aadu musala Aishwarya tho kalustadu punihara. Musala Aishwarya ni chusi meer venakki tirigandi ante enduku compliments isthav ante nenu chudalakapothunnanu. Beeno ippudu vega mottham ennam kada nika em anpistundi like levana ardhamainda. బీన్బ్యాగ్ లైక్ బాగుంది, మీరు చెప్పకపోతే ఇంకా బాగుండేది. మణిరత్నం ఫ్యాన్ బాయ్స్ అందరూ నా మీద రాళ్ళ దాడి చేయకుండా ఐ వాంట్ టు పుట్ హెల్మెట్. ఇఫ్ యూ ఆల్సో అగ్రీ విత్ అవర్ ఒపీనియన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఐ లవ్ మణిరత్నం, ఐ లవ్ చోలా. And also, please let us know how do you like Sunku in the panel. If you want Sunku to be part of more such streams, please have a hashtag. Boycott Patkara Sunku. Hashtag PS Patrandi Sunkuni and hashtag Patrandi. We will get her for more Rod Tables and more content. Okay. Yeah. Bye guys. It's a visual grandeur, visual feast. Asla Rajyalu mein jarige conspiracies, fights, conflict. It's a must-watch movie. Anna mar Vikram acting. Vikram acting in Bahubali. All you want is attention. Yenduku anta tension. Comment lu manava. Happy good mama.